మనస్సు పాక్షిక నియంత్రణ మనం మనస్సు లేదా అహంకారం అనేదే ఆలోచించేది ఒకరి తలంపులు ఇవి ఒక నిరంతర ప్రవాహమే తలంపులు లేని క్షణం ఒక్కటి కూడా ఉండదు ఈ తలంపులు ఎందుకు తలంపులకు కారణమేమిటి ఆలోచించేవాడు అతని తలంపులు కలిసే ఉన్నా బుద్ధిపరంగా చూస్తే తలంచేవాడు తలపులకు కేంద్రం ఎందుకంటే ప్రతి తలంపు కూడా ఆ తలంచేవాడిదే కాబట్టి అతని ధ్యాసే తలంపునకు జీవం అలాగే ఒక తలంపుపై ఆ ధ్యాసను తీసివేస్తే లేక వేరొక తలంపుపై మరల్చితే వెంటనే ఆ తలంపు మాయమైపోతుంది ఇంకో తలంపు లేస్తుంది దానిపై తలంచే వాడి ధ్యాస అప్పటికి నిలుస్తుంది నిజానికి ఒకరి వాసనలు సంస్కారాల వలన ఒక పెద్ద తలంపుల సముద్రమే ఉంది అవి సమయం పరిస్థితులను బట్టి పుడుతుంటాయి బాహ్య విషయాలపై తలంచేవాని ఆసక్తి వలన ఇవి ఒక్క క్షణం కూడా ఆగకుండా పుడుతూనే ఉంటాయి అందుకే అవి అనంతమైనవి అంతం లేనివి మనసును నియంత్రించేందుకు చేసే ప్రయత్నాలు ముందు నీరు కారిపోతాయి ఎందుకంటే ఆ ప్రయత్నాల్లో చెడు ఆలోచనలను తగ్గించడం మంచివి అవసరమైన తలంపులను ఉంచడం కోసం కాబట్టి ఈ పాక్షిక తనకు అవసరమైన పద్ధతి వలన కలిగేది అపజయమే దీంట్లో తలంచేవాడి కీలకమైన స్థానం గురించి వదిలివేయబడింది కాబట్టి అందుకని కొన్నిసార్లు భయంకరమైనవి చెడువి తలంపులు బాధిస్తాయి మనసును నియంత్రణ చేసే సాధనం తలంచేవాడు తలంపుల నుంచి తన ధ్యాసను మరల్చడంలోనే ఉంది అందువలన ఇది గమనించకుండా ఎన్ని సంవత్సరాలు నియంత్రణ సాధనలు చేసినా ముందుకేమీ సాగదు ఏ తలంపులనైతే అయితే వాటికే వాటికై సమయం అంతా వ్యర్థమైపోతుంది నియంత్రణ సమస్యకు నివారణ ఇంకో చోట ఉంది తలంపులను పాక్షికంగా నిలుపుదల గురించి ప్రయత్నించే కంటే మనసు స్వభావం అర్థం చేసుకుని దాన్ని విశాలం చేయాలి అవి తలంచేవాడిపై ఆధారపడి పుడుతున్నాయి కాబట్టి అందుకనే తర్కం ధ్యాసను తలంపుపై కాక తలంచేవాడిపై మార్చవలను తలంపులను జయించాలనే ప్రయత్నం వలన ఇంకా విజృంభించుతాయి అనంతమైన తలంపుల సైన్యంతో యుద్ధం చేయడం అంటే అంతే ఇంకా పిచ్చెక్కుతోంది తలంపులతో తలంపుల యొక్క వ్యర్థత్వాన్ని కలిగే నష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే వాటిని మొత్తం లాగి కట్టకట్టి తీసి కానీ కొన్ని ఉండాలని కొన్ని పోవాలని ఏమి అనుకోరు ఒకసారి కీలకమైన తలంచేవాడు అహంకారం నేను అనే భావన అర్థమైందంటే చెదరిపోవడం పరుగులు వివిధ రకాల అన్ని మెల్లమెల్లగా తగ్గుతూ సహజంగానే మనసు నియంత్రణ జరుగుతుంది మనసు ఎన్నో పాయలుగా ప్రవహించేది ఒకటైపోతుంది ఒకే దానిపై ధ్యాస దృష్టి అంతా నిలకడగా నిలుస్తుంది ప్రపంచం వస్తువుల విషయాలు సంబంధాలు తలంపుల నుంచి దృష్టిని తనపై నేనుపై నిలిపినప్పుడు ఏం జరుగుతుంది రమణులకు అనుభూతి కలిగినట్లు మనసు తన మూలస్థానం హృదయంలో కలిసిపోతుంది బాహ్యంలోని విషయాలు తన తోడైన తలంపుల నుంచి తలంచేవాడు దూరమైనప్పుడు ఏమవుతుంది తలంచేవాడు లేకుండా పోతాడు ఎక్కడికి తను పుట్టు స్థానంలోనికి తనకేమీ స్వతంత్రత ప్రత్యేక ఉనికి స్వంత శక్తి ఏమీ లేవు తలంపుల నుంచి వేరవగానే తన పుట్టు మూలస్థానంలో కలిసిపోతుంది మూలస్థానం గురించి కొంత వివరణ కావాలి అది గ్రహించడం కష్టమేమీ కాదు నేను అనే భావన వ్యక్తికి ఒక మూలం ఆధారమైన స్థానం ఉండాలి ఎందుకంటే గాఢ నిద్రలో అది మాయమైపోతుంది మెలకువతో మళ్లీ లేస్తున్నది కాబట్టి ప్రతిరోజు ఈ జరిగే పద్ధతిలో నూతన శక్తితో తాజాదనం కలుగుతుంది అందుకని ఆ మూలం అనంత శక్తి స్థానం నేను ఆత్మ చైతన్యమే వ్యక్తి ప్రపంచం ఈ రెండూ ఉండే మనసు నియంత్రణ చేసే మిగతా సాధనల కంటే ఈ పద్ధతి సంపూర్ణమైనది విజయాన్నిస్తుంది ఒకసారి రమణుని నేనెవరు విచారణ మార్గం సుగమమైతే తలంపులకు వేరుగా తలంచేవాడు నేనుకు వేరుగా తలంచేవాడు మిగలరు అలా వేరుగా ఉంటారు అనే భావనలు మాయమైపోతాయి తప్పుడు గ్రహింపులు భావాలన్నీ హారతి కర్పూరంలా లేకుండా పోతాయి మనసు దేహంతో తనను గుర్తుంచుకోవడం నేనెవరు విచారణ చేయగా తన స్వస్వరూపాన్ని గ్రహించడం జరుగుతుంది అప్పుడు మనసు నిర్మలం శుద్ధమే అని పూర్ణ చైతన్యం కంటే వేరు కాదని తెలుస్తుంది అంతర్ముఖమయ్యి తీవ్రమైన ఎవరు విచారణ చేస్తున్నప్పుడు పాత వాసనలు ప్రపంచం వైపు ఆనందం కోసం పరుగులెత్తే అలవాట్లు పెద్ద అడ్డంకులుగా ఉంటాయి అందుకే భగవాన్ దృఢ నమ్మకం ఓపిక ఓపిక అనంతమైన ఓపిక సద్గురు అనుగ్రహంతో వాటిని అధిగమించవచ్చని చెప్పారు నేనెవరు విచారణ అంటే తలంపుల కోటను చుట్టముట్టి ఉంచడం లాంటిది కోటలోనివన్నీ తలంచేవాడి ధ్యాస లేకపోవడం వలన ఆహారం లేక నశించిపోతాయి కొన్ని తలంచేవాడి పాత అలవాటైన ధ్యాసపడి లేస్తాయి అయినా అవి తక్కువే కాబట్టి నేనెవరూ విచారణతో వాటిని లేకుండా చేయవచ్చు అలా మొత్తం తలంపుల సేవతో పోరాటం చేయనవసరం కలగదు కానీ ఈ తతంగం అంతటికీ ఎంతో ఓపిక ఓర్మి అవసరం ఈ విచారణ పద్ధతి కొత్తది కాబట్టి సాధన ఇంకా సాధన దానిలో నిష్ణాతులైన వరకు చేయవలెను భగవాన్ నుంచి ఎల్లప్పుడూ ఉండే అనుగ్రహం వలన మనసు పరిపక్వంపై ఆధారపడి సరైన సమయంలో విజయం చేకూరుతుంది అనుగ్రహం సదా ఉంటుంది భగవాన్ చే బోధించబడి ప్రయత్నం మొదలై సాధన చేయించి శుద్ధ మనసును తెలుసుకునే వరకు సద్గురువుల అనుగ్రహం వెంట వెంటనే ఉంటుంది ప్రార్థనతో అతనికి శరణాగతి చెందడం అతని సహాయం సమగ్రంగా విజయం సాధించడంలో ఒక భాగమే మనసు అనంత బ్రహ్మానందంలో మునిగి ఉంటుంది